భద్రత కలిగినటువంటి నాయకుడిగా 15 సంవత్సరాలు ఒక సైనికుడిలాగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సంగతి మీకు తెలుసు. ఏ రోజు కూడా నేను ఒక మచ్చ కూడా లేకుండా అవినీతి రహితమైనటువంటి వ్యక్తిగా ఎక్కడ ఏ చిన్న కాంట్రవర్సీలో కూడా నేను లేనటువంటి వ్యక్తిగా 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నా విషయం తెలుసు. కానీ గత కొంతకాలంగా తెలియదు దేనికోసమో రకరకాలమైనటువంటి సోషల్ మీడియాలో నా మీద అపోలు క్రియేట్ చేయడం, నింద కారణం లేకుండా నా మీద షోకాజ్ నోటీస్ ఇవ్వడం, కారణం ఏంటో చూపరు, నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి గంట లోపల ఈ భూ ప్రపంచంలో ఎక్కడన్నా గంట లోపల షోకాజ్కి రిప్లై ఇవ్వమని చెప్పి అడిగినటువంటి మరి సందర్భం ఎక్కడన్నా ఉండదా అని అడుగుతా ఉన్నాను. నేను ఒక టెర్రరిస్టా? నేను లేకుంటే ఏదైనా తప్పు చేశానా? గంట లోపల నేను వారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఏం జరిగిందో కూడా వారికి తెలియదు. ఏమి ఆధారం లేకుండా అబండాలేసి పొగబెట్టి ఏదో ఒక రకంగా నన్ను పంపించేయాలని చెప్పేసి ఆలోచనతోటి మరి నా మీద ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. 15 సంవత్సరాలు కష్టపడి ఒక సైనికుడిలాగా పనిచేస్తే చివరిగా కాంగ్రెస్ పార్టీలో నాకు ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే ఒక షోకాజ్ నోటీస్. నేను ఏ పని చేసినా అనుమానంగా, ఏ కార్యక్రమం చేసినా అనుమానంగా చూస్తున్న సందర్భంలో నాకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీలో మరి నా మీద పూర్తి అనుమానంతోటి అవమానాలతోటి కాంగ్రెస్ పార్టీలో ముందుకు సాగడం కష్టంగా నేను భావించి మరి దాని నుంచి విముక్తి కావాలని, మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు విముక్తి కలిగించాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుందన్న పూర్తి విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన వారి ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి విముక్తి వస్తుందన్న పూర్తి విశ్వాసంతో ఈరోజు నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా రేపు రామరాజ్యాన్ని స్థాపించడానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఒక సైనికుడిలా పనిచేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీతో నాకు ఏ రోజు కూడా ప్రాబ్లం లేకుండే కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు నేను స్వచ్ఛందంగా పనిచేసినటువంటి, నాకు ఎలాంటి మచ్చ లేకుండా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. ఏ రోజైనా నేను పిఎస్సీలో కానీ ఎక్కడైనా సరే నేను ఇంటర్నల్గా నేను ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడినా తప్ప ఏ రోజు కూడా బహిరంగంగా కానీ పత్రికాముఖంగా కానీ ఏ రోజు కూడా ఒక చిన్న అంశం మీద కాంట్రవర్సీ మీద కూడా నేను మాట్లాడినటువంటి వ్యక్తిని. కానీ గత కొంతకాలంగా ఒక వ్యక్తి ఉడుంగి వచ్చినట్టు మా గాంధీభవన్లోకి వచ్చిండు, మరి సీనియర్ నాయకులందరినీ కూడా పంపించాలని ఒక పథకం ప్రకారం పంపిస్తున్నాడా? ఒక సీనియర్ నాయకులందరినీ కూడా పథకం ప్రకారం తరబేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడా? మరి సీనియర్ నాయకులు మరి ఉంటే ఆయనకు ఇబ్బంది అనుకుంటున్నాడా? ఒక ప్లాట్ఫామ్ని ఆయన క్రియేట్ చేసేసుకొని ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన అనుకున్నటువంటి ఎజెండాను అడ్డంగా ఉంటారు వీళ్ళని చెప్పేసి ఆ ఎజెండా కోసం మరి పనిచేసి మరి మా లాంటి సీనియర్ నాయకులకు ఇబ్బంది పెడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మాకు జరిగిన అవమానాలకు మేము రాజీనామా చేయడం జరిగింది.